కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి ఇంకొక వర్షం ఏం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు చాలా దగ్గర ఆయనకి పీసీసీ ఇవ్వటంలో జాప్యం జరిగినందుకే మీరు విభేదించి బయటకు వచ్చారు అని మీరు రేవంత్ రెడ్డి గారు కూడా అడగండి రేవంత్ రెడ్డి గారు నాకు దగ్గర ఎప్పుడైన్ కాంగ్రెస్ పార్టీలో నేను తను అయినాక చాలా దగ్గర అయినరు అండ్ రేవంత్ రెడ్డి గారి దగ్గరకు రెండు మూడు గుణాలు ఉన్నాయి అవి నాకు నచ్చినాయి ఏ సబ్జెక్ట్ అయినా డీటెయిల్గా రీసెర్చ్ చేస్తాడు అండ్ చెప్తాడు ఇంకోటి ఆయన నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన కాను బయట నుంచి వచ్చిండు ఆయనకు కాస్ట్ ఈక్వేషన్ గురించి తెలుసు అట్లనే మాటలు కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడతారో నువ్వు దద్దమ్మా సన్నాస అంటే నువ్వు పెద్ద దద్దమ్మ పెద్ద సన్నాస అనే వైఖరి ఉన్నది మాట్లాడతాడు కూడా ఇవన్నీ అవసరం అయితే ఆయన ఉంటే మంచిగా ఉంటుందని నేను చెప్పినాను అంటే అట్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మంచిగా మాట్లాడతారు బట్టి గారు నేను ముఖ్యంగా ఢిల్లీలో ఏం చెప్పిన అంటే ఎవరినైనా చేయండి కానీ డబ్బుని చేయండి రెండేళ్ళ రెండేళ్ళస్ చెప్తుంటే ఇది ఒక కారణం నేను వెళ్తాను బయటికి రెండేళ్ళలో నిర్ణయం తీసుకోలేకపోయినరు అయితే ఇంత ఇండస్ట్రీస్ ఉంటే అది నాట్ బికాస్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ బీజేపీ వాళ్ళు కాదు బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ఇండస్ట్రీస్ ఉండేస్తే ఇది కూడా ప్రజలు ఒక వీక్నెస్ అని చూస్తారు కాంగ్రెస్ పార్టీలో అయితే రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ఇస్తే నాకు సంతోషమే ఉంటుండే కానీ వెంకటరెడ్డి గారికి పీసీసీ ఇచ్చిన లేకుంటే బక్రీ బట్టి విక్రమార్క గారికి ఇచ్చిన లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఉన్నా కానీ ఏదో నిర్ణయం తీసుకోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు పీసీసీ ఇంకా మూడేళ్ళు పీసీసీ ఉంటారని క్లియర్గా చెప్పాలి ఏది కూడా చెప్పలేదు అయితే లాస్ట్కు జీవన్ రెడ్డి గారు పీసీసీ అనగానే నాకు చాలా సంతోషమైంది కానీ ఆ సంతోషం రెండే రోజులు రెండే ఉంటాయి మళ్ళీ దాన్ని కూడా అభియన్స్లో పెట్టినరు